యాత్రికుని ప్రయాణం మూడు శతాబ్దాలుగా సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆత్మీయ హెచ్చరికలు నడిపిస్తున్న అద్భుత గ్రంథం ఇప్పుడు చలనచిత్ర రూపంలో తండ్రి వారిని క్షమించు నన్ను క్షమించుము సమాప్తమైనది సమాప్తం యోనా ప్రవక్త పెద్ద చేప సర్వసృష్టికర్తి అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకే కాదుగాని ప్రపంచ ప్రజలందరికీ దేవుడే అన్న సర్వ సత్యాన్ని చాటే చారిత్రాత్మక సంఘటన. ప్రభువా, నేనిక దేన్ని భరించలేను. నా ఇశ్రాయేలు దేశపు బద్ధ శత్రువుని నువ్వు క్షమించేశావు. నిన్నువేరు దాని రాజును అందులోని ప్రజలందరినీ నువ్వు సర్వనాశనం చేసుండాల్సింది. నాకు చాలా కోపంగాను నిరుత్సాహంగాను ఉంది. నాకిక బ్రతకాలం లేదు, నన్ను తీసేసుకో అని యోనా మూలుగుతూ ప్రార్థించాడు. ఏనుగు నేస్తం. అనిల్ ఏనుగుతో స్నేహం చేశాక ఎలాంటి ఆత్మీయ పాఠం నేర్చుకున్నాడో మీరిందులో చూస్తారు. మనుషులు పాపాలను దాచిపెట్టాలని ప్రయత్నిస్తుంటారు, అయితే దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తుంటాడు. టీచర్ గారు చెప్పిన ఈ మాటలు అనిల్ను బాగా కలవరపరిచాయి. ఎర్ర చేతుల ముఠ, క్రీస్తు బిడ్డ అయిన విజ్జి సాహసం, ఎర్ర చేతుల ముఠ ఆటకట్టు. మీలో కృతజ్ఞతను కాదంటం లేదు సార్, కానీ విజ్జి నేను యేసుక్రీస్తు బిడ్డలం. మా యేసుక్రీస్తు ఇతరులకు ప్రేమతో సహాయం చేయమన్నారు, బహుమానాల కోసం కాదు. విజ్జీకి ప్రభువే ఈ అవకాశం అనుగ్రహించాడు. ఇదంతా దేవుని చిత్తం. యోనేకో యథార్థ జీవిత గాథ. జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోబోయి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ముండెంగా మిగిలిన ఒక అమ్మాయి జీవితంలో యేసుక్రీస్తు చేసిన ఆశ్చర్య కార్యం. నాకేమాత్రం ధైర్యం ఉన్నా అలా అలా నడిచి నడిచి వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయేదాన్నే, గాని చావంటే భయంగా ఉంది. సాధు సుందర్ సింగ్ 20వ శతాబ్దపు ప్రారంభంలో ఆ తరం వారికి యేసుక్రీస్తును బయలుపరచడానికి దేవుడెంచుకున్న సువార్త సాధనం. యేసు ప్రభువా, ప్రభువా, నీకోసం శ్రమలు అనుభవించడం నాకు ఇష్టమే, కానీ ఇది నేను భరించలేనట్టుగా ఉంది తండ్రి. క్షమించు ప్రభువా, క్షమించు.